హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం భామా కలాపం 2 మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీని ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో 2:08 రన్ టైంతో రిలీజ్ చేశారు. ఈ మూవీ భామా కలాపం మూవీకి కొనసాగింపుగా చిత్రీకరించారు. ఈ మూవీ గురించి తెలుసుకోబోయే ముందు భామా కలాపం 1 గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఒక గుడ్డు గురించి, దాన్ని ఎవరు దొంగిలించారు, అది ప్రియమణి మీద ఎలా పడింది, దాని నుండి ఎలా బయటపడింది అనేది భామా కలాపం 1 స్టోరీ. ఇకపోతే భామా కలాపం 2 ఎలా ఉంది అంటే, వంటలు చేసే ప్రియమణి ఎందుకు డ్రగ్స్ మాఫియా వలలో పడుతుంది, ఆ తర్వాత నార్కోటిక్ డిపార్ట్మెంట్ వల్ల ప్రియమణి ఎటువంటి ఇబ్బందులు పడింది, అసలు గన్ వాడవలసిన అవసరం ఏముంది, ఇలా ఇవన్నీ తెలియాలంటే ఈ భామా కలాపం 2 మూవీ చూడాలి. ఇది ఒక కిచెన్ చెఫ్ అండ్ డ్రగ్స్ అండర్వరల్డ్ మరియు నార్కోటిక్ డిపార్ట్మెంట్ చుట్టూ తిప్పుతూ ట్విస్టులతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. భామా కలాపం 2 స్టోరీ వచ్చేసి, అనుపమ యూట్యూబ్ ఛానల్ వేదికగా వంటలు చేస్తూ ఉంటుంది. కోల్కొత్తా మ్యూజియంలో 200 కోట్ల విలువైన కోడిగుడ్డు మాయమవటంతో అనుపమ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. ఎలాగో ఆ కష్టాల నుంచి బయటపడటం పార్ట్ 1 స్టోరీ. ఆపద నుంచి తప్పించుకున్న ఆమె కుటుంబం ఇల్లు మారటంతో పార్ట్ 2 ప్రారంభమవుతుంది. ఇతరుల విషయాలను పట్టించుకోనని భర్తకు మాటిచ్చిన అనుపమ యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో హోటల్ ప్రారంభిస్తుంది. పని మనిషి శిల్పాను వ్యాపార భాగస్వామిగా చేస్తుంది. ఇకపై హ్యాపీ లైఫ్ అనుకునేలోపు మరో సమస్య వచ్చి పడుతుంది. దాని పరిష్కారం కోసము నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారిని సంప్రదించగా ఆయన ముందు ఓకే అంటాడు. ఆ తర్వాత రోజు 2 ఆప్షన్లు ఇచ్చి చావో రేవో తేల్చుకోమంటాడు. ఆయన ఎందుకు అలా మారాడు, 1000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించే క్రమంలో అనుపమ ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది, అసలు అందులో ఏముంది, జుబేదా రోల్ ఏంటి అన్నది తెలియాలంటే ఈ భామా కలాపం 2 మూవీ చూడాలి. ఇకపోతే ఈ మూవీ ఎలా ఉందంటే, సహజంగా మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ కొనసాగింపుకు ఆ కథ లింక్ ఉన్న స్టోరీ కానీ లేదా మరో స్టోరీని బేస్ చేసుకొని చిత్రీకరిస్తారు. అలానే ఈ భామా కలాపం 2 కూడా 1 కొనసాగింపుగా కోడిపుంజు బొమ్మను బేస్ చేసుకొని చిత్రం చిత్రీకరించారు. ఈ మూవీ ప్రియమణి వేరే లెవెల్లో పెర్ఫార్మెన్స్ చూపించారు. అసలు క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాల్లో ఒకవైపు రాబరీ ప్లాన్ చేస్తూ, మరోవైపు కుకింగ్ డైరెక్షన్ చేస్తూ, మరోవైపు తన తోటి గ్యాంగ్ను కాపాడుతూ, ఇలా మల్టిపుల్ రోల్స్తో మల్టిపుల్ యాక్టింగ్తో ఇరగదీశారు అనుకోండి. అసలు కార్ డ్రైవింగ్ రాని ప్రియమణి క్లైమాక్స్లో కార్ నడిపే విధానం ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్పాలి. అసలు మొదట్లో ఒక హోటల్ స్టార్ట్ చేసి తన పని తను చేసుకుంటున్న టైంలో ఒక ఇద్దరు పోలీసులు తన హోటల్కు రావటము, ఆ ఇద్దరు ఒక దొంగను పట్టుకోవడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. అంతలోనే ఆ దొంగ శవమై తన హోటల్లో ఫ్రిడ్జ్లో ఉండటము, అది ఎవరు చేశారు, ఇలా గందరగోళం రావడంతో అదే టైంలో ఒక నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వచ్చి తనకి 2 ఆప్షన్స్ ఇవ్వటము, అవేమిటి అనేది మూవీ చూడాలి. అసలు పూరీకి ఇడ్లీకి ఆ రెండు ఆప్షన్స్కి సంబంధం ఏమిటి, ప్రియమణి మొదట్లో ఎందుకు ఇడ్లీ తింటుంది, క్లైమాక్స్లో పూరి ఎందుకు తిన్నది, ఇలా చాలా ప్రశ్నలతో ప్రేక్షకుడికి ఒక క్వశ్చన్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఫైనల్గా ఈ భామా కలాపం 2 వేర్ లెవెల్ 2 అని చెప్పాలి. ఈ మూవీస్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ప్రియమణి నటన, ట్విస్టులు, సాంకేతిక బృందం పనితీరు. మైనస్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ ల్యాక్ సన్నివేశాలు. థ్యాంక్ యూ. మీ నషరుద్దీన్.